తెల్లాలి తెలుగుదేశం పార్టీ, తెల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెల్లాలి గల్లా మాధవ్ గారి నాయకత్వం, జై లోకేష్. ఈ రోజు విజయవాడ వరద బాధితుల కోసం ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేయడం జరిగింది. నిన్ననే వాటన్నిటినీ ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించబోతూ ఉన్నాము. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకుని ఈరోజు ఎక్కించి అందజేయబోతూ ఉన్నాము. నాకు ఈ తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానండి.